Hi friends, welcome back to Janu's Gallery. ఇవాల్టి మన వీడియో ఏంటంటే పట్టు పరికిణి పైకి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. దీనికోసం ఇక్కడ నేను చూసారా పరికిణి పైకి మనకి ఈ విధంగా బ్లౌజ్ అనేది వచ్చింది. ఇది వచ్చేసి చాలా ప్లెయిన్గా వచ్చిందండి. ఈ బ్లౌజ్ పీస్ చూసారా ఈ విధంగా ప్లెయిన్గా వచ్చింది. ఇప్పుడు నేను చూపించిపోయే బ్లౌజ్ వచ్చేసి 9 to 10 ఇయర్స్ బేబీకి అండి. సో 9 to 10 ఇయర్స్ బేబీ కోసం ఈ విధంగా 80 పాయింట్స్ ఉండేటటువంటి ఒక లైనింగ్ బిట్ని నేను తీసుకున్నాను. చూడండి ఈ లైనింగ్ బిట్ని ఈ విధంగా 4 ఫోల్డ్స్ పై వేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా 4 ఫోల్డ్స్ పై వేశాను. ఓపెన్ అనేది ఆపోజిట్ సైడ్ ఉంది, క్లోజ్డ్ అండ్ నా సైడ్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నాకు బ్లౌజ్ యొక్క లెంత్కి వచ్చేసరికి 20 ఇంచెస్ కావాలండి. సో 20 ఇంచెస్కి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మనకి ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఓన్లీ 16 ఇంచెస్ ఉంటుంది. కాబట్టి నేను ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా 4 ఫోల్డింగ్స్ పై వేసుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను. మనకి స్టిచ్ చేయడానికి ఎంత కావాలో అక్కడ వరకు ఈ విధంగా ప్లేస్ చేసుకుని 20 ఇంచెస్కి ఇలా మెజర్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారా ఈ విధంగా మెజర్ చేసుకున్న తర్వాత 20 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత నాకు లూజ్ బ్లౌజ్ యొక్క లూజ్ వచ్చేసరికి 10 ఇంచెస్ అండి. సో 10 ఇంచెస్ లూజ్కి మనం అక్కడక్కడ ఈ విధంగా 10 ఇంచెస్ లూజ్ మార్క్ చేసుకుని ఒక స్ట్రెయిట్ లైన్ అనేది బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 10 ఇంచెస్కి లూజ్ మార్క్ చేసుకుని ఈ విధంగా ఒక బాక్స్లో డ్రా చేసుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. చూసారు కదా ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ విడ్త్ వచ్చేసి నేను 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. అండ్ నెక్ డౌన్కి వచ్చేసరికి 4 ఇంచెస్, ఇక్కడ చూపిస్తున్న విధంగా నెక్ డౌన్ 4 ఇంచెస్ అండ్ నెక్ విడ్త్కి వచ్చేసరికి 2 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి ఇక్కడ నేను 3 ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. ఆర్మ్ డౌన్కి వచ్చేసరికి 5.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 5.5 ఇంచెస్ ఆర్మ్ డౌన్ మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ 5.5 ఇంచెస్కి ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకున్నాక మనం రౌండ్ తీయడం కోసం 1 ఇంచ్ చూసారా కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆర్మ్ రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా ఆర్మ్ రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత లైట్గా షేప్ తీసుకుంటున్నానండి. ఇలా లైట్గా షేప్ ఇచ్చి మార్క్ చేసుకుని మనం కటింగ్ అనేది చేసుకుంటే బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అదే విధంగా నేను కటింగ్ అనేది చేస్తున్నాను. మనం ఎప్పుడు కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఫస్ట్ కట్ చేసుకుంటే సో దట్ మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుందండి. చూసారు కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా కట్ చేసుకున్నాను. నెక్ వచ్చేసి మనం స్టిచ్ చేసేటప్పుడు కట్ చేసుకుందాము. మనం బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ పార్ట్స్ ఎట్ ఎ టైమ్ కటింగ్ అనేది అయిపోతుంది. ఇది వచ్చేసి సైడ్ కట్స్ వచ్చేటటువంటి బ్లౌజ్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ ఎలాగో చూద్దాం. చూసారా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా 4 ఫోల్డ్స్ పై ఈ విధంగా వేసుకున్నాను. వేసుకునే తర్వాత మనం ఫస్ట్ టేప్తో మార్కింగ్ చేయాలండి మనకి ఎంత లెంత్ అయితే కావాలో. సో ఇక్కడ నాకు బ్లౌజ్ లెంత్ వచ్చేసి 20 ఇంచెస్ కావాలి కాబట్టి ఈ విధంగా 20 ఇంచెస్కి రఫ్గా ఒక మార్కింగ్ అనేది పెట్టుకుందాం. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్పై ప్లేస్ చేసుకోవాలి. చూసారా ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా ఈ మార్కింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్పై కూడా చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్పై కూడా నేను ఇలా మార్కింగ్ అనేది చేసుకుని ఆ తర్వాత కటింగ్ అనేది చేస్తానండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ అండి ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్. మీరు కూడా మీ ఇంట్లో ఇటువంటి ఓల్డ్ క్లాత్స్పై మీరు ట్రై చేసుకుని తర్వాత న్యూ క్లాత్స్పై కూడా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారా మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. వీడియోని మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. చూసారా ఈ విధంగా కటింగ్ అయిపోయేసరికి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ అట్ ఎ టైమ్ కటింగ్ అనేది అయిపోతుంది. నెక్స్ట్ ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నేను రైట్ సైడ్ మనకి గుర్తుండటం కోసం ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటానండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా రైట్ సైడ్ అని చెప్పేసి ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటాను ఫ్యాబ్రిక్పై, సో దట్ మనం స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది ప్లెయిన్ బిట్ వచ్చింది కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఆ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇందాక మనం కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఈ పీస్లో నుండి ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్స్ మార్క్ చేస్తున్నానండి. చూసారా హ్యాండ్ లెంత్కి వచ్చేసరికి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాండ్ లెంత్ 6 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. బుట్ట చేతులు పెడతాను కాబట్టి హ్యాండ్ లూజ్కి వచ్చేసరికి మనకి ఎంత మెటీరియల్ అయితే ఉందో ఇక్కడ నాకు
సో అది అలా ఉంచేసి ఈ విధంగా అదర్ సైడ్కి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకుని హ్యాండ్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత చూడండి నాకు ఇక్కడ 16 ఇంచెస్ లూజ్ వచ్చింది. సో ఆ 16 ఇంచెస్ లూజ్ కూడా నేను ఉంచేసుకుంటున్నానండి స్టిచ్చింగ్ కోసం. సో మార్క్ చేసిన విధంగా మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇది కూడా నేను 4 ఫోల్డ్స్ పై వేసుకునే కట్ చేస్తున్నానండి, సో దట్ మనకి బోత్ హ్యాండ్స్ అట్ ఎ టైం కటింగ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్పై ప్లేస్ చేసుకుని ఇది ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ నేను కటింగ్ అనేది చేసేస్తున్నాను. చూసారా మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి. స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే మనకి ఇందాక యూ పట్టిందో అది ఫస్ట్ జాయిన్ చేసేసుకోవాలి. ఐ మీన్ మనకి 20 ఇంచెస్కి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 16 ఇంచెస్, లైనింగ్ ఫ్యాబ్రిక్ 16 ఇంచెస్ మాత్రమే వచ్చింది కాబట్టి చూసారా ఈ విధంగా లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఎక్సెస్ ఫ్యాబ్రిక్తో కలిపి జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకుని మళ్ళీ బ్యాక్కి టర్న్ చేసుకుని పైనుండి ఈ విధంగా స్టిచ్ అనేది వేయాలండి. నేను బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ ఇదే విధంగా స్టిచ్ అనేది చేసేసుకున్నాను లైనింగ్ ఫ్యాబ్రిక్ని. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నెక్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా, సో మార్క్ చేసుకున్న దగ్గర నేను లైట్గా కర్వ్ అనేది తీసానండి. రౌండ్ డ్రా చేసుకుని లైట్గా చిన్నది కర్వ్ షేప్లో, ఐ మీన్ లీఫ్ షేప్లో ఈ విధంగా చిన్న కర్వ్ ఇచ్చినట్లుగా కటింగ్ అనేది చేసుకున్నాను. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మనకి నెక్ ఎలా వచ్చిందనేది. చూసారా మనకి నెక్ డిజైన్ ఈ ప్యాటర్న్లో వచ్చింది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్న ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకుని చూసారా మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ని లైనింగ్ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసుకుని ఫస్ట్ నెక్ మనం ఏ ప్యాటర్న్లో అయితే డ్రా చేసుకొని కట్ చేసుకున్నామో అదే ప్యాటర్న్లో ఫ్యాబ్రిక్ని మాత్రమే మూవ్ చేస్తూ స్టిచ్ చేయాలండి. నీడిల్ కిందకి ప్లేస్ చేసుకుని ఫ్యాబ్రిక్ని మాత్రం స్లోగా మూవ్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేయాలి. ఈ కార్నర్ దగ్గర కూడా నీడిల్ని కిందకి ప్లేస్ చేసుకుని ఫ్యాబ్రిక్ని మూవ్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా చూసారు కదా, ఈ విధంగా ఫ్యాబ్రిక్ని మాత్రమే నేను టర్న్ చేస్తూ మూవ్ చేస్తూ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మనం రిమూవ్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని. నెక్స్ట్ రౌండ్స్ ఉండే దగ్గర ఈ విధంగా కట్స్ అనేది ఇవ్వాలండి. ఇలా కట్స్ ఇస్తూ టర్న్ చేసుకుంటే మనకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా ఈ విధంగా బ్యాక్కి టర్న్ చేసుకుని నేను మరలా పైనుండి ఒక స్టిచ్ అనేది వేసేసుకున్నాను. నెక్స్ట్ ఈ బ్లౌజ్ కిందని మనకు ప్లెయిన్ వచ్చింది కాబట్టి ఫస్ట్ డబల్ ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. చూసారా నెక్స్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కింద పార్ట్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని చిన్నగా కిందని స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవడం చూసారా ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ లంగా పార్ట్లోది, ఐ మీన్ మనకి పర్కినీలోది పైన ఒక చిన్న బార్డర్ వచ్చిందండి. సో ఆ బార్డర్ మొత్తం నేను రిమూవ్ చేసుకున్నాను బ్లౌజ్కి డిజైన్ చేద్దామని. చూసారా దాన్ని ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను, ఒక 1/2 ఇంచ్ విడ్త్ ఉండేలా కట్ చేసుకున్నాను. సో దాన్ని చూసారా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని బ్లౌజ్కి కిందనే ఇది అటాచ్ చేసుకుంటున్నాను, సో దట్ ఇది ఒక బార్డర్లా మనకు చాలా నీట్గా కనిపిస్తుందని చెప్పేసి. చూసారా ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత కిందకి నెక్స్ట్ నెక్కి వచ్చేసి నేను లేస్ వేస్తున్నానండి చాలా సింపుల్గా. చూసారా ఈ విధంగా మనం ఏ విధంగా అయితే ఇందాక నెక్ డ్రా చేసుకుని స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే షేప్లో మనం లేస్ వేసుకుని స్టిచ్ చేసుకోవాలి నెక్ చుట్టూరా కూడా. ఇక్కడ చిన్న ఫోల్డింగ్ ఒక్క దగ్గర మాత్రమే వస్తుందండి సెంటర్ పాయింట్లో. మీకు ఆ లేస్ ఫోల్డింగ్ కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. చూసారా ఈ విధంగా ఫస్ట్ లేస్ వన్ సైడ్ స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు అదర్ ఎండ్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి లేస్కి. ఈ విధంగా బోత్ ఎండ్ స్టిచ్ చేసుకుంటే మనకి నెక్ లేస్తో స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి. చూసారు కదా మనకి నెక్ ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ని ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నేను మీకు ఒక సింపుల్ డిజైన్ చూపిస్తున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని చూపిస్తున్నాను చూడండి. నెక్ దగ్గర నుండి నేను ఒక 4 ఇంచెస్, చూసారా 4 ఇంచెస్కి ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాను. మార్కింగ్ పెట్టుకుని ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నానండి. ఇక్కడ చూపించిన విధంగా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు బ్లౌజ్ని ఓపెన్ చేసుకుని అదర్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనం కట్ చేసుకున్నాం కదండి ఇందాక బార్డర్, ఇది 2 ఇంచెస్ ఉంది కాబట్టి విడ్త్. నేను అదే 2 ఇంచెస్కి మనం స్క్వేర్ బిట్స్ చూసారా 2x2
స్క్వేర్ బిట్స్ ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను. ట్రయాంగిల్ షేప్లో ఫోల్డింగ్ అనేది చేసుకుని స్ట్రైట్గా ఇవి స్టిచ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. ఇక్కడ నెక్కి ఇక్కడ చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్లో వాటిని ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ ఈక్వల్గా మనం లైన్ ఎలా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా స్ట్రైట్గా ఇవి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. చూసారా బోత్ సైడ్స్ స్టిచ్ చేసుకున్నాక మనకి ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు వీటిని హైడ్ చేసుకుంటూ ఈ విధంగా పైన మనం లేస్ వేసుకుని స్టిచ్ చేయాలండి. ఇలా లేస్ వేసుకుని స్టిచ్ చేస్తే మనకి ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. చూసారా ఇలా ఎగ్జాక్ట్గా దానిపైన ఈక్వల్గా ప్లేస్ చేసుకుని లేస్ వేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ డిజైన్ అండి. ఇక నేను మీకు చూపిస్తున్నది బిగినర్స్ చాలా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. చూసారా ఈ విధంగా అక్కడ ఒకే ఒక్క దగ్గర ఫోల్డింగ్ అనేది వస్తుంది మనకి లేస్ సెంటర్ పాయింట్లో. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లేస్కి అదర్ ఎండ్లో కూడా ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా లేస్కి అదర్ ఎండ్లో కూడా ఒక స్టిచ్ అనేది వేస్తే మనం ఈ ట్రయాంగిల్ షేప్లో ఏవైతే స్టిచ్ చేసుకున్నామో అది ఎక్కడ కూడా మనకి బయటకు కనిపించదండి. చూసారా ఈ విధంగా అదర్ ఎండ్లో కూడా నేను ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. స్టిచ్ వేసాక కూడా మీకు చూపిస్తానండి మనకు ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందనేది. ఎప్పుడు కూడా కార్నర్ పాయింట్లో మనం నీడిల్ని కింద ప్లేస్ చేసుకుని ఫ్యాబ్రిక్ని మాత్రమే టర్న్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూసారు కదా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్నాక చూడండి మనకు ఫైనల్గా నెక్ ఎంత నీట్గా వచ్చిందో. నెక్స్ట్ ఇప్పుడు మనము డాట్స్ వేద్దామండి. చూసారా షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్గా షోల్డర్ పాయింట్ దగ్గర నుండి హాఫ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని మనము ఇక్కడ డాట్స్ ఎంత లెంత్లో కావాల్సిందో అంత లెంత్కి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే లోపలికి వెళ్ళేటట్లుగా ఇలాగ ఒక డాట్స్ అనేది వేసేసుకోవాలి. బోత్ సైడ్స్ నేను ఇదే విధంగా డాట్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. చూసారా ఇదే విధంగా అదర్ సైడ్ని కూడా షోల్డర్కి ఎగ్జాక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకుని డాట్స్ ఇందాక మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకుని స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ నేను మార్కింగ్ అనేది చేసుకుని స్టిచ్ అనేది వేస్తున్నానండి. చూసారా డాట్స్ వేసిన తర్వాత మనకి ఎలా వచ్చిందనేది చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ డాట్స్ వేయడం వల్ల మన బ్లౌజ్ ఏంటంటే పర్ఫెక్ట్గా షేప్ వస్తుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా ఇందాక ఏ విధంగా అయితే విత్ 2 ఇంచెస్ తీసుకున్నామో అదే విధంగా విత్ 2 ఇంచెస్ అండ్ నెక్ డౌన్కి వచ్చేసరికి 4.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. బ్యాక్ నెక్ తీసుకుని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకుంటున్నాను. రౌండ్ షేప్ డ్రా చేసుకుని కట్ చేస్తున్నాను. చూసారా రౌండ్ షేప్ డ్రా చేసుకుని కట్ చేసుకున్నాక ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే స్టిచ్ చేసామో అదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా రౌండ్ స్టిచ్ చేసుకుని రౌండ్స్ దగ్గర కట్స్ ఇవ్వాలండి. ఈ విధంగా కట్స్ ఇచ్చిన తర్వాత బ్యాక్కి టర్న్ చేసుకుని స్టిచ్ అనేది వేయాలి. చూసారా బ్యాక్కి టర్న్ చేసుకుని స్టిచ్ వేస్తే మనకు రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నీడిల్ని మాత్రమే కింద ప్లేస్ చేసుకుని ఫ్యాబ్రిక్ని స్లోగా మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నెక్ అనేది. చూపిస్తున్నాను చూసండి మనకి నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇందాక ఫ్రంట్లో ఏ విధంగా అయితే మనము ఈ లేస్ని ఈ బార్డర్ని స్టిచ్ చేసుకున్నామో బ్యాక్ సైడ్ కూడా నేను అదే విధంగా బార్డర్ని స్టిచ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇప్పుడు మనం హుక్స్ పట్టి కాజా పట్టి వేయటం కోసం చూడండి బ్లౌజ్ని ఎగ్జాక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకుని బ్యాక్ సైడ్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను, ఓపెన్ చేసేస్తున్నాను. చూసారా ఈ విధంగా హాఫ్కి కట్ చేసుకున్న తర్వాత మనం హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూపిస్తానండి. బ్లౌజ్ని ఫస్ట్ రాంగ్ సైడ్కి ప్లేస్ చేసుకుని ఇది నేను చూపించేది వచ్చేసి కాజా పట్టి అండి. ఫస్ట్ ఇక్కడ చిన్నది ఫోల్డ్ చేసుకుని బ్లౌజ్ రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేయాలి. ఫస్ట్ ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేయాలి రాంగ్ సైడ్ నుండి. ఈ విధంగా స్ట్రైట్గా ఒక స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత చూడండి ఇలాగ టర్న్ చేసుకుని మనం బ్లౌజ్ని రైట్ సైడ్ టర్న్ చేసుకుని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ పైనుండి ఒక స్టిచ్ అనేది వేయాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పైనుండి ఒక స్టిచ్ వేయాలి. ఫస్ట్ ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ దాని పక్క నుండి సెకండ్ స్టిచ్ అనేది వేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 స్టిచ్చెస్ కంపల్సరీగా వేయాలండి. ఇది కాజా పట్టి కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు మనం హుక్స్ పట్టి ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇందాక తీసుకున్నట్లుగానే ఇది కూడా నేను 3 ఇంచెస్ విడ్త్ ఉండేటట్లుగా ఒక ఫ్యాబ్రిక్ తీసుకుని హాఫ్కి ఫోల్డ్ చేసుకుని ఇలా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ని ప్లేస్ చేసుకుని ఇలా స్టిచ్ చేసుకుని హాఫ్కి ఫోల్డ్ చేసుకుని బ్యాక్కి టర్న్ చేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేయాలి.
మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చాలా క్లియర్గా చూపించానని ఈ వీడియోలో అంత క్లియర్గా చూపించట్లేదండి. నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి. మనం ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి జాయిన్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసుకున్నాము. స్టిచ్ వేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని ఫస్ట్ చూసారా ఈ విధంగా కింద నుండి స్టిచ్ చేయాలండి. కింద నుండి ఇలా స్టార్ట్ చేసుకుని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేయాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి, నేను చాలా చిన్న ఫ్రిల్స్ ఈక్వల్గా పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేశాను. ఈ విధంగా మనం బ్లౌజ్ ఎంత లూజ్ అయితే తీసుకున్నామో దాన్ని మనకి ఎంత లూజ్ అయితే కావాల్సిందో సో దాని ప్రకారంగా ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనకు కావాల్సిన లూజ్ వరకు ఇలా ఫ్రిల్స్ అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి. చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా నాకు ఎంత అయితే కావాలో సో అంతవరకు ఈ ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ స్టిచ్ ఎక్కడైతే వేశానో అక్కడ ఇలా లేస్ ఒకటి వేస్తున్నానండి. చూసారా ఇక్కడ చూపిస్తున్న విధంగా లేస్ కూడా వేసి మనం స్టిచ్ అనేది చేసుకుంటే బ్లౌజ్ చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తాయండి. బుట్ట చేతులు చిన్నపిల్లలకి బుట్ట చేతులు వేసుకుంటే ఎంత బుజ్జిగా కనిపిస్తారంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఈ విధంగా బుట్ట చేతులు చూసారా, ఫస్ట్ లేస్ని ఒక సైడ్ స్టిచ్ చేసుకుని మళ్ళీ దాన్ని బ్యాక్కి టర్న్ చేసుకుని సెకండ్ ఎండ్ అదర్ ఎండ్లో కూడా ఇలా స్టిచ్ అనేది వేసేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి మనకి ఫ్రిల్స్ ఎంత నీట్గా వచ్చాయన్నది. ఈ విధంగా ఫ్రిల్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత చూడండి, వన్ సైడ్ మనం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఏ డైరెక్షన్లో అయితే ఫ్రిల్స్ పెట్టామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇప్పుడు ఆ ఫ్రిల్స్కి టర్న్ చేసుకుని పైనుండి ఒక స్టిచ్ అనేది వేయాలి. చూసారా ఇందాక మనం రైట్ సైడ్ పెట్టుకుంటే ఇప్పుడు రాంగ్ సైడ్కి ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ అదర్ ఎండ్లో స్టిచ్ అనేది చేయాలి. ఫస్ట్ మనం హ్యాండ్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం బ్లౌజ్ యొక్క బాడీ పార్ట్కి కలిపి జాయిన్ చేసుకుంటే మనకి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఈ హ్యాండ్ అనేది రెడీ అయిపోతుందండి. చూసారా నేను దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్తున్నాను. మనం ఇందాక ఎన్ని ఫ్రిల్స్ అయితే పెట్టామో ఇప్పుడు కూడా సేమ్ అన్ని ఫ్రిల్స్ కూడా మనం ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో టర్న్ చేసుకుని స్టిచ్ అనేది చేయాలి. మీకు అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియోలో ఎక్కడ ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. నెక్స్ట్ మీరు ఎటువంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కూడా నా కామెంట్ సెక్షన్లో ఐడియాస్ ఇవ్వండి, నేను తప్పకుండా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. చూడండి మనకి ఈ విధంగా బుట్ట చేతులు అనేవి రెడీ అయిపోతాయి. సో నేను బోత్ హ్యాండ్స్ ఇదే విధంగా రెడీ చేసేసుకున్నాను. ఫస్ట్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో పఫ్ అనేది. ఇప్పుడు మనము ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉన్నదో మనం ఆల్రెడీ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసుకున్నాం కదా, ఎక్సెస్ ఫ్యాబ్రిక్ అంతా కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఏవైతే బుట్ట చేతులు ఈ బుట్టలు అయితే స్టిచ్ చేసామో సేమ్ ఇప్పుడు హ్యాండ్ అనేది ఎగ్జాక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసుకుని చూడండి, ఈ విధంగా హాఫ్కి ఫోల్డింగ్ అనేది చేసుకుని ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ సెంటర్ పాయింట్ మనకి హ్యాండ్ చూసారా షోల్డర్ యొక్క సెంటర్ పాయింట్పై ప్లేస్ చేసుకుని ఈ మిడిల్ నుండి స్టిచ్ చేస్తే మనకి ఏంటంటే హ్యాండ్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చాలా నీట్గా అవుతుందండి. ఎక్కడ కూడా మనకి ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉంటుందో అది బోత్ సైడ్స్ ఈక్వల్గా వస్తుంది. మనకి హ్యాండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది చేసేసుకోండి సెంటర్ పాయింట్ నుండి. లేదంటే మీరు ఫస్ట్ అడ్జస్ట్ చేసుకుంటానంటే క్లాత్ని ఇటు అటు కూడా మెజర్ చేసుకుని మీకు సరిపోయింది అనుకుంటే మీరు వన్ ఎండ్ నుంచి స్టార్ట్ చేసి అదర్ ఎండ్ వరకు కూడా కలిపి స్టిచ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఎప్పుడు కూడా ఈ విధంగా సెంటర్ నుండి స్టార్ట్ చేస్తానండి. హాఫ్ దగ్గర నుండి షోల్డర్ పాయింట్ దగ్గర నుండి స్టార్ట్ చేసి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తాను ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇది కూడా డబల్ స్టిచ్ వేయాలండి. నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడం కూడా మొత్తం అంతా కూడా డబల్ స్టిచ్ వేశాను. సో మీరు అందరూ కూడా డబల్ స్టిచ్ వేసి స్టిచ్ చేయండి సో దట్ మనకి బ్లౌజ్ యొక్క మన్నిక చాలా బాగుంటుంది. ఇప్పుడు సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను నేను. సెకండ్ స్టిచ్ వేసాక చూపిస్తాను చూడండి మనకి హ్యాండ్ బుట్ట ఎంత నీట్గా వచ్చింది అనేది. చూసారా హ్యాండ్ బుట్ట బైక్కి లెగిస్తున్నట్టుగా. నెక్స్ట్ ఇక్కడ నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ కావాలి. అండ్ ఇక్కడ చూడండి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 7.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ బాడీ దగ్గర నేను లైట్గా షేప్ డ్రా చేసుకుని ఈ విధంగా చూడండి అక్కడ కట్స్ స్టిచ్ చేయాలి కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచి ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇదే విధంగా నేను బోత్ సైడ్స్ కూడా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ మీకు వన్ సైడ్ మాత్రమే చూపిస్తాను, ఇప్పటికే మన వీడియో చాలా లెంతీ అయిపోయింది. ఇక్కడ మార్క్ చేసుకున్నాం చూసారా, ఈ పాయింట్లో మాత్రం మనం కొంచెం రఫ్ చేసుకుని మళ్ళీ స్టిచ్ అనేది బ్యాక్కి సెకండ్ స్టిచ్ ఇక్కడ నుండి వేస్తున్నాను.
చూసారా చిన్నది రఫ్ చేసుకున్నాను. రఫ్ చేసుకుని మరలా ఇక్కడ నుండి సెకండ్ స్టిచ్ దాని పక్క నుండి వేసుకుంటూ వస్తున్నానండి. చూసారు కదా ఈ విధంగా సెకండ్ స్టిచ్ వేసేసుకున్నాను. ఇలా సెకండ్ స్టిచ్ వేశాక ఇప్పుడు చూడండి కట్స్ ఎలా స్టిచ్ చేయాలో మీకు ఆల్రెడీ చూపించాను, బట్ ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా డబల్ ఫోల్డ్ అనేది చేసుకోవాలి మనం. డబల్ ఫోల్డ్ చేసుకొని చూడండి అక్కడ ఎగ్జాక్ట్గా ఎక్కడైతే కట్ ఇవ్వాలో అక్కడ చూడండి కొంచెం పైకి పెట్టుకొని నీడిల్ కిందకి ప్లేస్ చేసుకుని ఫ్యాబ్రిక్ని మాత్రమే టర్న్ చేసుకుంటూ చిన్నది స్క్వేర్గా స్టిచ్ చేయాలి. ఈ విధంగా చిన్న స్క్వేర్ స్టిచ్ చేసుకుని మరలా కిందకి డబల్ ఫోల్డ్ చేసుకుని బ్యాక్ సైడ్ పార్ట్ కూడా ఇదే విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది వేసేయాలి. చూసారా మన కట్స్ కూడా ఎంత నీట్గా వచ్చాయో. ఇలా స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు అదర్ సైడ్ అదర్ ఎండ్ కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇక్కడ చూడండి. ఈ విధంగా అదర్ ఎండ్లో కూడా స్టిచ్ వేసేస్తున్నాను. చూసారు కదా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాక మన కట్స్ ఎంత నీట్గా వచ్చాయి అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సైడ్ స్లిట్స్ ఈ విధంగా డ్రెస్కి ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో ఈ బ్లౌజ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఫైనల్గా మన బ్లౌజ్ అనేది ఇలా రెడీ అయిపోయిందండి. నాకు ఎందుకో ఇది బాగా ప్లెయిన్గా ఉందని చెప్పేసి నెక్కి వేసిన లేస్కి ఆ కిందన ట్రయాంగిల్స్ పెట్టుకున్నాను చూసారా సమోసా మోడల్, అవి రెండింటికి మధ్యలో ఒక కుందన్ని స్టిచ్ చేసుకున్నాను. ఆ కుందన్ స్టిచ్ చేసుకున్నాక మన బ్లౌజ్ ఎలా వచ్చిందనేది కూడా మీకు పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.